సైన్స్ ఫెయిర్ జరుగుతుంది. సో విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళ యొక్క ప్రతిభను చూపిస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం విద్యార్థులను అడిగి సో పూర్తిగా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏంటమ్మా నువ్వు ఎవరు ఏంటి ఏం చేస్తావు? నా పేరు జీర్ణ వ్యవస్థ. సంతుష్టంగా ఉన్న ఆహారాన్ని నేను సరళ రూపంలోకి మారుస్తాను. బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఎందుకంటే సంతుష్టంగా ఉన్న ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాను. రక్తం జీర్ణమైన ఆహారాన్ని నేను శరీరం మొత్తం తీసుకుంటాను. నేను ఎంజెన్స్ అనే ద్రవ పదార్థాలను విడుదల చేస్తాను. గ్లూకోజ్ ఘన రూపంలో ఉన్న ఆహారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తాను. నాలో పెద్ద ప్రేగు ఉంది. మీరు జీర్ణం కానీ వ్యర్థం కానీ పదార్థములను నేను మూత్రం ద్వారా విసర్జన చేస్తాను. మీరు ఘన రూపంలో ఉన్న ఆహారాన్ని కూరగాయలు పండ్లు అన్నం మరియు మాంసం తిన్న నేను వీటిని ద్రవ రూపంలోకి మారుస్తాను. నేను తీవ్రంగా పనిచేయడం వల్ల మీరు బ్రతకగలరు. నాకు ఇవంటే చాలా భయం. నాకు ఇవంటే చాలా ఇష్టం. అధికంగా నీరు తాగడం, బాగా తినడం, నెమ్మదిగా తినడం, వ్యాయామం చేయడం, వేగంగా నిద్రపోవడం. నాకు ఇవంటే చాలా భయం. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫాస్టింగ్ ఫుడ్, న్యూట్రియన్స్. వెరీ గుడ్ డైజెస్టివ్ సిస్టమ్. నా పేరు శ్వాస వ్యవస్థ. నీ ఆయువు ఉండాలంటే నేను ప్రాణాయువు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉండాలి. జీర్ణమైన ఆహారం రక్తంలోకి వెళ్తుంది కదా, ఆ ఆహారాన్ని ఆక్సిజన్తో చర్య జరిపించి శక్తిని విడుదల చేస్తాను. ఆ శక్తితోనే నువ్వు ఆడతావు, పాడతావు, చదువుతావు, పనులు చేసుకోగలుగుతావు. తెలిసింది కదా శ్వాస వ్యవస్థ అంటే ఏంటో. నాకు ఇవంటే చాలా ఇష్టం. వ్యాయామం, యోగా, స్వచ్ఛమైన గాలి, నాకు ఇవంటే చాలా భయం. పొగ తాగడం, చల్లనీరు తాగడం, కాలుష్యం, ఐస్ క్రీమ్ లాంటివి. అంతే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వెవరు అమ్మా? నేను మీ గుండెని. నేను కొట్టుకుంటూ ఉంటేనే మీరు బతికి ఉన్నట్టు, లేకపోతే ఫట్. నూతిలో నీరు తోడడానికి మోటార్ ఎలా అవసరమో నేను కూడా అంతే. రక్తాన్ని శరీరంలోకి మొత్తం నేనే అందజేస్తాను. అలా నేను ఆరోగ్యంగా ఉంటేనే మీకు లబ్ధం. అదేనండి లబ్ధం. నాకేమైనా అయితే కనుక మీకు ఎంత డబ్బు ఉన్నా బతకలేరు సుమా. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. సంతులిత ఆహారం తినేవారు, అలాగే నిత్యం వ్యాయామం చేసేవారు, సిగరెట్టు మద్యపానం తాగని వారు, నిత్యం సంతోషంగా ఉల్లాసంగా ఉండేవారు. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాకు వీళ్ళంటే చాలా భయం. అధిక కొవ్వు ఉన్న ఆహారం, జంక్ ఫుడ్ తినేవారు, నిత్యం వ్యాయామం చేయని సోమరులు, సిగరెట్టు మద్యపానం తాగేవారు, ఎప్పుడు కోపంగా బాధగా ఉండేవారు అంటే నాకు వీళ్ళందరూ చాలా భయం. వెరీ గుడ్. కిడ్నీస్. మీరు ఇంట్లోనే చెత్తను ఇంట్లో ఉంచుకోరు, అలాంటిది ఒంట్లో ఉంచుకుంటారా? మీరు టీ కాచి మిగిలిన టీ పొడిని పారేస్తారు కదా, నేను అంతే. శరీరంలోని రక్తాన్ని వడపోసి వచ్చిన వ్యర్థ పదార్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాను. వెరీ గుడ్ కిడ్నీ. బ్రెయిన్ సార్. బ్రెయిన్, ఓకే, వెరీ గుడ్. ఎస్ సార్, బ్రెయిన్ నేను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి ఆజ్ఞలు వేస్తాను సార్. మీరు ఎంత మేధస్సుతో ఉన్నారంటే అది నా పనితనమే. మీరు కనిపెట్టిన మొబైల్స్, కంప్యూటర్స్, వైద్యం ఇవన్నీ నా పనితనం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పిచ్చి పనులు చేస్తే అందరూ నీకు బుర్ర ఉందా అని నన్నే తిడతారు. నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు, కానీ నాకు చెట్లలోని పెంపుడు జంతువులతో ఆడండి, ఆరు బయట ఆటలాడండి, ఎక్కువగా ఆలోచించవద్దు, మొబైల్ ఎక్కువ వాడకండి, పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఓకే. సో మా స్కూల్లో సైన్స్ ఫెయిర్లో వీళ్ళు చాలా పిల్లలు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన అనేది చూపించడం జరిగింది.